ప్రపంచం ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇంకేంటంటే ఈ బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను కొంచెం స్పెషల్ అనమాట. అదేంటంటే కృష్ణగిరి డ్యామ్ విజిట్ చేస్తామండి మేము ఒకరోజు. కృష్ణగిరి డ్యామ్ చాలా బాగుంది, వాటర్ అంతా ఫుల్గా ఉంది. బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడ క్లోజ్ చేసింది అనమాట డ్యామ్. వేరే సైడ్ నుంచి చూసాము, చాలా బాగుంది కానీ ఇంకా లోపలికి వెళ్ళింటే ఇంకా సూపర్ ఉండేది. కానీ లాక్డౌన్ అప్పటి నుంచి అది బందే ఉందంట, అది ఓపెన్ లేదు. కానీ చూడాలి కదా అన్నట్టు వెళ్ళాము. కొంచెం వెకేషన్, పిల్లలు కూడా మూడ్ ఆఫ్ ఉన్నారు, ఇంట్లో కూర్చొని కూర్చొని కొంచెం బయటకు తిరిగితే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో వెళ్ళాము. కానీ అంతకుముందు మా వారు విజిట్ చేశారనమాట. ఆ ఫొటోస్ వీడియోస్ అన్నీ ఉన్నాయి, మీకు చూపిస్తాను, చూసేయండి. ఇంకా వీడియో చూసే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటను వీడియో కింద రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, నా కొత్త వీడియోల నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీకు అందరికీ ఈ వీడియో డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంతవరకు లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక బ్లాగ్ కంటిన్యూ చేసి బయలుదేరిపోయామండి. ఇంట్లో నుంచి కృష్ణగిరి డ్యామ్ వెళ్దామని చెప్పేసి ఈ బ్లాగ్ మొత్తము కృష్ణగిరి డ్యామ్ చూపిస్తాను. లోపల సీనరీస్ అవన్నీ చూపించాలంటే లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి అంత ఎక్కువ చూపించట్లేదు. ఇక్కడ చుట్టుపక్కల కొండలు చాలా బాగుంటాయండి. హైవే మీద నుంచి వెళ్తూ ఉన్నాము. ఇంటి నుంచి బయలుదేరి అక్కడికి రీచ్ చేసరికి ఒక 30 మినిట్స్ పట్టిందండి. దారి బాగుంది కాబట్టి షూట్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే కొండలు గుట్టలు చాలా చాలా బాగుంటాయి. రీచ్ అయిపోయాము. ఇక్కడ బ్యాడ్ లక్ చెప్పాను కదా, అక్కడ క్లోజ్ చేస్తుంది అనమాట డ్యాము. నేను ఇక్కడ మంకీ ఒకటి, ఒక చిన్న కుక్క పిల్ల, ఆ రెంటిని కూడా షూట్ చేస్తాను. ఈ కుక్క పిల్ల ఇంటికి తీసుకెళ్దామని చెప్పేసి మా పిల్లలు ఒక్కటే గోళ. నాకు పెట్స్ అంత ఇష్టం ఉండదండి ఇంట్లో పెంచుకోవడము, కానీ తీసుకెళ్దామంటే వద్దని చెప్పాను. మా వారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారనమాట తీసుకెళ్దామా ఇంటికి అని చెప్పేసి. నో వే అని చెప్పానమాట. పక్కనే ఒక పార్క్ ఉందండి, పార్కులో మొత్తం జింకలు చాలా ఉన్నాయి. ఒక జింక పైన కాకి కూర్చునేసి ట్రావెల్ చేస్తూ ఉందనమాట. మా చిన్న పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది, మమ్మీ కాకి కూర్చుని చూడు, కాకి కాలు నొప్పులు పుడుతున్నాయి ఏమో అని చెప్పేసి అంటుంది అన్నది నిజమే అనిపించింది నాకు. చాలా ఉన్నాయి అక్కడ జింకలు. దూరం నుంచి షూట్ చేశాను. మళ్ళీ మేము బ్యాక్ అయ్యేటప్పుడు మొత్తం ఒకే చోట గుంపుగా చేరిపోయాయన్నమాట. అక్కడ అప్పుడు ఆపలేదు. చూడండి ఇక్కడ గేట్ క్లోజ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి అనమాట యాక్చువల్గా లోపలికి వెళ్ళాల్సింది డ్యామ్ పైకి. వెళ్ళింటే బాగుండేది అనిపించింది. చూద్దాము మేము ఇక్కడ ఉన్న రోజులు మళ్ళీ ఎప్పుడైనా గేట్ ఓపెన్ చేస్తారంటే డెఫినెట్గా వెళ్ళేసి మళ్ళీ విజిట్ చేస్తాము, అప్పుడు కూడా డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను. ఫుల్ వాటర్ చాలా అంటే చాలా బాగుంది, బ్యూటిఫుల్ ఉంది కదా. వాటర్ అంతా ఒకసారి ఇదన్నమాట. లోపల చాలా వాటర్ ఉందండి. మళ్ళీ ఆ పార్క్లోకి వెళ్ళేది అదంతా మీకు తర్వాత పిక్స్ నేను యాడ్ చేస్తాను, వీడియో అంతా యాడ్ చేస్తాను. ఎందుకంటే అది నేను విజిట్ చేయలేదు, మా హస్బెండ్ ముందు విజిట్ చేశారనమాట ఫ్రెండ్స్తో కలిసి. ఆ వీడియోస్ ఉంటే మీకు షేర్ చేస్తాను. ఇక్కడ నుంచి మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాం పదండి, ఎక్కడికో చూసేయండి. వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ చేపలు ఫ్రై చేస్తున్నారు చూడండి, డ్యామ్లో చేపలు పట్టుకొని ఇక్కడ ఫ్రై చేసేసి వస్తుంటారు కదా వాళ్ళు తినడానికి అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయంట. మేమైతే తినలేదు, మేము వెళ్ళిన రోజు సాటర్డే అనమాట, అందుకోసం తినలేకపోయాము. మా వారు అన్నారు చాలా బాగుంటాయి, ఒకసారి వెళ్ళేసి తిందామని చెప్పేసి అన్నారు. చూస్తాము నెక్స్ట్ వీలైతే సండే రోజు ఎప్పుడైనా వెళ్ళేసి తినేస్తాము. యాక్చువల్గా మా వారు బాగున్నాయి అంటే కదా పర్లేదు, ఎందుకంటే ఆయన ఫిష్ ఎక్కువ లైక్ చేయరు. తనే బాగున్నాయి అన్నారంటే డెఫినెట్గా తినాలనిపించింది. చూడండి ఎంత బాగుంది, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఏం చేస్తాను, నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ఇక్కడ ఫ్రెండ్స్ అందరితో కలిసేసి మా వారు ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు మొత్తం ఫ్యామిలీతో కాకుండా ఫ్రెండ్స్ వెళ్ళారంటే కానీ వాళ్ళు పిచ్చి పిచ్చగా ఏం చేస్తారు తెలుసు కదా అందరికీ, అదనమాట. ఇది కేఆర్పి డ్యామ్ అంటారండి, కేఆర్పి డ్యామ్. ఈ డ్యామ్ పేరు కేఆర్పి డ్యామ్. ఇక్కడ వీళ్ళ కొలీగ్స్ అనమాట, వీళ్ళందరూ కొలీగ్స్ అందరూ కలిసి వెళ్ళారంట. వాళ్ళు వీడియో షూట్ చేస్తుంటే, మా వారు వీడియో షూట్ చేస్తుంటే వాళ్ళు ముందే ఫిక్స్ అయ్యారంట, ఇది యూట్యూబ్లో అప్లోడ్ అయ్యే వీడియో అని చెప్పేసి అంటున్నారంట.
కానీ నిజంగానే అప్లోడ్ చేస్తున్నాను, ఇది వాళ్ళందరూ చూసి నవ్వుకుంటారు కూడా. ఈ ఫిష్ కోసము డ్యామ్ చూడడానికి కాకపోయినా కూడా ఈ ఫిష్ కోసం అదే పనిగా వస్తారంట అండి, ఫ్రై చేసుకున్న ఫిష్ తినడం కోసం అని చెప్పేసి చాలా అంటే చాలామంది వస్తారంట చెప్పారు. ఇదిగోండి ఇదన్నమాట లోపల పార్కు. ఈ పార్కు లోపల నుంచి కూడా పైకి డ్యామ్ పైకి మెట్లు ఉంటాయంట, మెట్ల పై నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇందాక నేను చూపించిన గేట్ కొంచెం ముందుకు రోడ్డు ముందుకు వెళ్తే కదా అక్కడ గేట్ ఉంది, అటు నుంచి అయినా వెళ్ళొచ్చు ఇటు నుంచి అయినా వెళ్ళొచ్చు. లోపల చూడండి ఎంత మంచి మంచి సీనరీస్ ఉన్నాయో. ఇక్కడ కొలను ఉంది, కొలను మధ్యలో శ్రీకృష్ణుడు, చుట్టూ గోపికలు. చాలా బాగుంది, ఇట్లాంటిది ఒక పిక్నిక్ స్పాట్గా కూడా చాలామంది వెళ్తూ ఉంటారంట. ఇప్పుడంటే లాక్డౌన్ కాబట్టి ఎవరు వెళ్ళలేని పరిస్థితి. అది ఫస్ట్ లాక్డౌన్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అది క్లోజే ఉందండి, ఎవరిని అలో చేయట్లేదు. దూరంగా నుంచి చూసేసి వెళ్ళిపోతున్నారు. చూడండి లోపల, అప్పుడు వాటర్ తక్కువ ఉన్నాయి కదా, కొంచెం కొంచెం వాటర్ ఫ్లోయింగ్ ఉంది. ఇప్పుడు మాకైతే వాటర్ ఫ్లోయింగ్ చూడనికే లేకుండా అయిపోయిందనమాట. మేము ఓన్లీ డ్యామ్ చూసేసి లోపల చుట్టుపక్కల ఉన్న వాటర్ చూసేసి వచ్చాము అంతే. చూద్దాం మా లక్ బాగుంటే నెక్స్ట్ టైం మళ్ళీ విజిట్ చేస్తాం కదా, అప్పుడు కూడా డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇక్కడ చేపలు కూడా పడుతూ ఉంటారంట, ఇందాక ఫ్రై చేసిన చేపలు ఈ డ్యామ్లో యాక్చువల్గా పట్టేసి ఫ్రై చేస్తూ ఉంటారంట. మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారండి, వాళ్ళైతే యాక్చువల్గా ఫిష్లో తినలేదు కదా నిజంగా వాళ్ళు అనుకున్నారనమాట. అబ్బా చాలా మంచిదమ్మా, సాటర్డే వచ్చినాము ఫిష్లు తినడము పరేషాన్ చేయకుండా మిస్ అయిపోయారు కదా, బాగుంది బాగుంది అని చెప్పేసి వాళ్ళు ఎంజాయ్ చేశారనమాట. పిల్లలకు వాటర్ చూస్తే వాళ్ళకు ఇంకా గెంతాలని అనిపిస్తుంది, వాటిలో స్విమ్ చేయాలనిపిస్తుంది. కానీ ఇట్లాంటి డేంజరస్ ప్లేస్లో ఎప్పుడూ ఎవ్వరు కూడా రిస్క్ చేయొద్దు, అస్సలు రిస్క్ చేయొద్దు. హ్యాపీగా ఉంటుంది, ఇక్కడ తక్కువ వాటర్ వస్తుందని చెప్పేసి దిగామనుకోండి, ఏమో అన్ఫార్చునేట్గా ఫ్లోయింగ్ ఎక్కువగా ఉన్నదంటే కదా గోవింద అనమాట. అలా కాకుండా ఇక్కడ ఎప్పుడైనా కూడా ఎవరైనా సరే ఈ డ్యామ్స్కి కానీ వాటర్ ఉన్న ప్లేస్కి వెళ్ళారంటే కదా సేఫ్టీ పర్పస్ చూసుకోండి, ఫస్ట్ సేఫ్ చూసుకోండి, దూరం నుంచి ఎంజాయ్ చేయండి. దగ్గరికి వెళ్ళేసి ఇప్పుడు ఏదైనా కూడా అక్కడ పాము ఉంది దూరంగా ఉంది, దూరంగా నుంచి చూస్తే ఒక లెక్క కానీ టైగర్ ఉందని చెప్పేసి దగ్గరకు పోయి పట్టుకుంటే ఎట్లుంటుంది చూడండి, అదే సిచ్యువేషన్ అనమాట వాటర్ కూడా. అది ఫ్రెండ్స్, హోప్ మీకు అందరికీ ఈ వీడియో డెఫినెట్గా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో ఇంకా నెక్స్ట్ పార్ట్ ఏమేమి ఉన్నాయి లోపల అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా మళ్ళీ షేర్ చేస్తాను మీకు. అలాగే వచ్చేటప్పుడు ఏం చేసాము, ఎక్కడ ఆగాము, ఏం చేసామనేది మళ్ళీ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అందరూ ఇంక ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే వీడియోని లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, కొత్త వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక బ్యాక్ వచ్చేస్తున్నాము. బ్యాక్ వచ్చేటప్పుడు ఒక చోటుకి వెళ్ళామన్నమాట, అక్కడ నుంచి కొన్ని ఐటమ్స్ తీసేసుకొని ఇంటికి వచ్చేసాము. ఏమేం చేసామని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో వస్తుంది. బాయ్ బాయ్.